చీకటి జీవోలు ఇవ్వాలి లేకపోతే ఉద్యోగస్తులను ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన ప్రజలు నిన్నుకున్న ఈ ప్రభుత్వం అనుకుంది. మనసున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు, జగన్మోహన్ రెడ్డి గారు మనసులో గుండెల్లో ఉన్నది తీసి పెడతా తప్ప ఎవరిని కూడా ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన ఆయనకు ఉండదు. ప్రభుత్వ ఉద్యోగస్తులు అందరూ కూడా ఈ ప్రభుత్వం కుటుంబ సభ్యులే. దయచేసి చెలో విజయవాడకి పిలుపునివ్వటం దురదృష్టకర సంఘటన. ఈ పరిస్థితులు ఉత్పన్నం కాకూడదు. ఈరోజు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాం. కోవిడ్ కష్టకాలంలో 2 సంవత్సరాల నుంచి ఇబ్బందుల్లో ఉన్నాం, ఆపదల్లో ఉన్నాం, కష్టాల్లో ఉన్నాం. పరిస్థితులు అనుగుణంగా లేవు. దయచేసి ఈ పరిస్థితుల్లో మీరు ఇటువంటి నిర్ణయం తీసుకోవటం సమంజసం కాదు. రేపేదైనా మీరు చెలో విజయవాడ పిలుపునిచ్చారు, కష్టాలు కూర్చి ఇక్కడికి వస్తారు, ఏదైనా ఒక్క ఉద్యోగస్తుడికైనా ఏదైనా ఇబ్బంది జరిగితే మా కుటుంబ సభ్యుడికి ఇబ్బంది కలిగినట్టే కదా. మీరు ఎందుకని ఆ పరిస్థితుల్ని మీరు ఆలోచన చేసుకోలేకపోయారు? కోవిడ్ క్లిష్ట కాలంలో 2 సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటే, ఇప్పుడు ఒమిక్రాన్ వేగంగా వృద్ధి చెందుతూ ఉంటే, ఏదైనా జరగడానికి జరిగితే ఎవరు చింతించవలసింది, బాధపడవలసింది మేం కాదా? చర్చల ద్వారా పరిష్కారం చేసుకోవాలి కదా. పిఆర్సీ విషయంలో చర్చల ద్వారా పరిష్కారం అయింది కదా. హౌస్ రెంట్ ఎలవెన్స్ విషయంలో, హెచ్ఆర్సీ విషయంలో, హెచ్ఆర్ఏ విషయం మీరు మనం కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా. బాధ్యత గలవాళ్ళు మీరు, బాధ్యత గలవాళ్ళు మేము, బాధ్యత గల చర్చల ద్వారా పరిష్కారం చేసుకోవాలి. ఈరోజు చెలో విజయవాడ వస్తే మీరందరూ కూడా ఇబ్బందులు పడితే, ప్రజలను ఇబ్బందులు పెడితే, ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెడితే ఎవరు ఇబ్బంది పడేది? మొత్తం కూడా సమస్య అంతా కూడా పరిష్కరించవలసిన బాధ్యత మీ మీద ఉంది, మా మీద ఉంది. మీరు చర్చలకు ఎందుకు రావట్లేదు? పిఆర్సీ విషయంలో చర్చల ద్వారానే కదా పరిష్కారం అయింది. హెచ్ఆర్ఏ విషయంలో కూడా పరిష్కారం అవుతాయి కదా. ఎందుకని మీరు కొంచెం దయచేసి ప్రభుత్వ ఉద్యోగులతో అడుగుతూ ఉన్నాం, మాట్లాడుతూ ఉన్నాం, మీరు చర్చలకు రండి. దాన్ని పరిష్కారం దిశగా మనం అడుగులు వేయవలసిన బాధ్యత మీ మీద ఉంది, మనందరి మీద ఉంది. ఇది మంచి పద్ధతి కాదండి. ఇప్పుడున్న పరిస్థితులు ఇది కరెక్ట్ కాదని చెప్పేసి రేపు రాబోయే మీరు ఇచ్చిన ఆందోళన కార్యక్రమాలు కూడా విరమించుకోవాలని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. ఉద్యోగులని చాలా వరకు గృహ నిర్బంధం చేశారు, ఎక్కడికక్కడ అరెస్టులు కూడా చేశారు, ఇవన్నీ కూడా సబబు కాదనేసి కూడా ఉద్యోగస్తులు, ఉద్యోగ సంఘ నేతలు కూడా చెప్పలేదు. గృహ నిర్బంధాలు, కట్టడి చేయటాలు, ఒకేసారి ఇక్కడికి విజయవాడ నగరానికి ఏదైనా వచ్చి ఏదైనా ఇబ్బందికర పరిస్థితి వస్తే ఎవరు దానికి బాధ్యత? ఈ ప్రభుత్వానికి కాదా? మీలో ఒకళ్ళకి ఏదైనా ఇబ్బంది జరిగింది, మీ కుటుంబ సభ్యుల్లాగా మేము కూడా బాధపడమా? గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రం మొత్తానికి కూడా పెద్ద. మీకేదైనా ఇబ్బంది జరిగితే మాది బాధ్యత. మేము అందరూ కూడా మీరు ఇబ్బంది పడతారనే ఉద్దేశంతోనే ఎక్కడికక్కడ ఈరోజున ఇంతమంది వచ్చారు. మేము కన్నా ఇంకా కట్టడి చేయదలుచుకుంటే ఈ వేల మంది మీరు విజయవాడ రాగలరా? రాలేరు కదా. దయచేసి మీరు ఒకటి ఆలోచన చేసుకోండి. కరోనా కష్టకాలం, ఒమిక్రాన్ వేగవంతం, ఈ పరిస్థితుల్లో అసలు చెలో విజయవాడకి పిలుపునివ్వటమే మంచి పద్ధతి కాదండి. దయచేసి చర్చల ద్వారా పరిష్కారం చేసుకుందాం. గౌరవ ముఖ్యమంత్రి గారు, మన ముఖ్యమంత్రి గారు అందరినీ తన కన్నబిడ్డల్లాగా చూసుకుంటూ ఉంటే మీకు మంచి పిఆర్సీ, గత పిఆర్సీ కన్నా ఈ పిఆర్సీ మెరుగ్గా ఉందా లేదా? ముఖ్యమంత్రిగా ఆయన రాగానే వెనువెంటనే ఐఆర్ 27% ఇచ్చి మనల్ని గౌరవించాడే. అవన్నీ మనం చూసుకోవాలి కదా, ఆలోచన చేసుకోవాలి కదా. దయచేసి మీరు చర్చలకు రండి, చర్చల ద్వారా సమస్య పరిష్కారం అవుతుంది.